హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ గృహిణి నా పేరు ఉమా ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి అదే మిర్చి బజ్జీ అండి అది నేను ఎలా తయారు చేస్తానో మీకు చేసి చూపిస్తాను ముందుగా బజ్జీ మిర్చి ఒక పది తీసుకున్నాను అది చివర కట్ చేసుకొని సెంటర్కి మళ్ళీ కట్ చేయాలండి కట్ చేసుకొని ఆ లోపలున్న సీడ్స్ తీసేయాలి ఏంటంటే సీడ్స్ ఉన్నాయంటే కొంచెం కడుపు అది మండుతుంది కారం ఎక్కువగా ఉంటుందండి అందుకు ముందుగా ఆ సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి ఇది వింటర్లోనే చాలా బాగుంటుందండి తినడానికి మిర్చి బజ్జి అయితే అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు స్టఫింగ్కి డ్రై మ్యాంగో పౌడర్ అండి అంటే డ్రై మ్యాంగో లేకపోతే చింతపండు జ్యూస్ అయినా వేసుకోవచ్చు నేనైతే డ్రై మ్యాంగో పౌడర్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూను జీరా పౌడర్ తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూను వాము తీసుకున్నానండి తరువాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది మిరపకాయలో స్టఫింగ్ కోసం అండి ఇది బాగా మిక్స్ చేసుకొని ఈ కట్ చేసుకున్న మిరపకాయల్లోని స్టఫ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా ఇదేంటంటే పుల్ల పుల్లగా అది చాలా టేస్టీగా ఉంటాయండి అది డ్రై మ్యాంగో లేనప్పుడు చింత పండు జ్యూస్ వాడుకోవచ్చు ఆ తర్వాత శనగపిండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత బియ్యం పిండి ఒకటిన్నర స్పూన్ తీసుకున్నానండి టీ స్పూను ఆ తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత బేకింగ్ సోడా వేసుకున్నానండి ఆ హాఫ్ టీ స్పూను తర్వాత హాఫ్ టీ స్పూను కారం వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలండి వేడిగానే వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక దోసల పిండిలాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఈ శనగపిండి పేస్ట్లోని స్టఫ్ చేసుకున్న మిరపకాయలు ముంచి డీప్ ఫ్రై చేయాలి మిరపకాయలన్నీ ఇది మీడియం ఫ్లేమ్ మీద చేస్తేనే బాగుంటుందండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి తర్వాత స్టఫింగ్ మిరపకాయల్లో కొన్ని స్టఫింగ్ మిరపకాయల్లోకి కొన్ని ఏంటంటే చిన్న ఉల్లిపాయలు కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలోని ఆనియన్స్ స్టఫ్ చేసుకోవాలండి రెడీ అయిపోయింది ఇంకా దాని మీద ఏంటంటే చాట్ మసాలా కొంచెం స్ప్రింకిల్ చేసుకొని ఆ తర్వాత స్టఫ్ చేసుకున్న ఆనియన్స్ మీద లెమన్ జ్యూస్ వేసుకొని తింటే చాలా బాగుంటాయండి నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ క్లిక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ